ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ యువత్వే నువ్వు నా ఇంటి ముందు నిలబడి అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు. నా పేరు మల్లి. ఈ ఊరికి బతకానికి వచ్చినాం. ఈ ఊరికి మీరే పెద్దోళ్ళని తెలిసి పని కోసం వచ్చినా అమ్మ. అవునా? మీరు ఏమిటోళ్ళే? నీ మొగడు ఏం పని చేస్తాడు? చూడు మల్లి, నువ్వు ఎక్కడ పోయి బతికినా మన కులం కన్నా ఎక్కువనే చెప్పు. లేకుంటే నీకు పని దొరకదు, తిండి దొరకదు. ఒసే, ఏం ఆలోచిస్తున్నావే? అవునా? నీ మొగడేం పని చేస్తాడే? నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? నా మొగడు చచ్చి ఐదేళ్ళైతుందమ్మా. నాకు ఒక్కతే బిడ్డ. ఓ, ముండమోపివా? ఆ దొడ్ల పోయి బర్లపెండ తీసి ఆడ బోలున్నాయి, తోంపో. అమ్మా అమ్మా, ఏందే కంపల కొడతానో? పడంత అయిపోయింది, నేను పోయేస్తా. ఇంత సర్దికుడు ఉంటే పెడతారేమో అని. ఏసి కాదు పెట్టా, ఆ పెరట్లో పోయి కొబ్బరి చిప్పును ఆకలి ఎంపకపో. మమ్మీ, ఎవరితో ఇది? ఇయాడుసుంది పని మనిషే. నీ పేరేందే? మీరేం తోళ్ళు? నువ్వు ఈ పొద్దు కన్నా చెప్పండి, రాపో, బట్టలు మిండేటి ఉన్నాయి. నేను అన్ని నడుచుకున్నా, నువ్వు పోయి తయారు కాపో, కాలేజీ టైం అవుతుంది. ఎవతివే నువ్వు? నా ఇంటికి ఎలా తన్నావు? అయ్యా, కొత్తగా పనులకు వచ్చిన. నా పేరు మల్లి బాంచం. మీరేంటోళ్ళే? అమ్మగారికి మొత్తం చెప్పిన, ఈలటికి వెళ్ళి పనికి రమ్మన్నది. మంచిది, చక్కగా పని చేసుకో. పద్మావతి, పద్మావతి, ఏందయ్యా పిలిచినావు? ఆ పోషిగారు కౌలు పైసలు ఇంటికి తెచ్చిస్తా అన్నాడు, తెచ్చిచ్చిండా? ఇంకా ఇయ్యలేదయ్యా. ఇంకా లేదయ్యా. అరే పెట్టిగా. అయ్యా, ఆ పోషిగారు గుంజుకరా పోరా. సరే అయ్యా. ఎవరమ్మా మీరు? ఎవరు మీది? మాది నిర్మలయ్యా. ఈ ఊరికి బతకనీకి వచ్చినాం. ఇంతకీ మీది ఏం కులమే?
శ్రావణి నేను నీకు మాట చెప్తా, యాదికి పెట్టుకో బిడ్డ. ఎవ్వరు అడిగినా అదే మాట చెప్పాలి. ఏందమ్మా? నిన్నెవలన్నా మీరేంటోళ్ళు అని అడిగితే ఏమని చెప్తావు? నాకేం తెలుసమ్మా మనం ఏంటోళ్ళము. మనం ఏంటోళ్ళం అంటే ఏందమ్మా? నిన్నెవ్వరు అడిగినా టోళ్ళమ్మని చెప్పమ్మా. సరే అమ్మా, మీరేంటోళ్ళం అంటే ఏందమ్మా? మన బతుకుని తెలిపేదేనమ్మా. వస్తే మళ్ళీ. ఏందమ్మా? నా బెడ్రూమ్ లో చాయ్ కింద పోయింది, పోయి తూడిపోయే. సరే అమ్మా. డాడీ అంతా తిడతాడు మళ్ళీ. మేడం, మేడం, మేడం. ఎవరు? మేడం, మీరు బుక్ చేసుకున్న పార్సల్ వచ్చింది. అవునా? ఎంత ఉంది కాస్ట్? 5000 రూపీస్ మేడం. ఓకే, జస్ట్ వెయిట్. మమ్మీ. ఏందే? మమ్మీ ఒక 5000 రూపీస్ ఇయ్య. సరే. అమ్మా పోయేస్తా. మంచిగా చదువుకొని పేరుకు రావాలి. సరే అమ్మా. ఇవాళ మా సార్ నన్ను పిలిచి మీ ఇంటి పేరుని మీరేంటోళ్ళని అడిగిందమ్మా. నువ్వు చెప్పమన్నట్లే చెప్పినమ్మా. వస్తాయి మళ్ళీ. నా 5000 దొంగతనం చేసి ఏం తెలియని అంగనచ్చలకు నీ బిడ్డకు దినబెడుతున్నావా? నేను దిగలేదమ్మా. దొంగతనం చేయలేదు. మీ పైసలు ఏమనే కూడా నాకు తెలియదమ్మా. మీ బాంచన్ కాల్ మొక్కుతా. నువ్వు గరీబ్ దానివని నా ఇంట్లో పనిస్తే దొంగతనం చేస్తావా? ఆగు, మా డాడీ చెప్తా. క్షణార్థయ్య, నా బిడ్డ ఈ ఊళ్ళో బతకనీకి వచ్చింది. అది ఎక్కడనుందో కొంచెం చెప్తా అయ్యా. నీ బిడ్డ ఈ ఊరికి బతకనీకి వచ్చిందా? ఏమవుతుంది? మీరేమిటోళ్ళు? దాని పేరేం పేరు? అయ్యా మేము, నా బిడ్డ పేరు మల్లి. మల్లి నీ బిడ్డ? కులం తప్పు చెప్పి నా ఇంట్లో పనిలేయలిందా? ఇప్పుడు చూడటం సంగతి. అంటే అప్పుడే పనికి వచ్చి వెళ్ళిపోయింది కదండి. మన ఇంట్లో పనిచేసి మళ్ళీ నా 5000 దొంగతనం చేసింది. నీ పైసలే కాదే,
దానికి కులం వేరే చెప్పి మనం మోసం చేసింది. రేపటిగా అయ్యా రే దాని చుట్టూ కొట్టి గొర్ర గొర్ర గుంజుకొచ్చి మన షట్టు కట్టిరా పో. సరేనయ్యా పో. నా ఎంగిలాకులు నాకి బతికేదానా? కులం తప్పు చెప్పి నా ఇంట్లో పని చేరుతావా? ఎంత ధైర్యమే నీకు! నేను నా బిడ్డ బతుకు నీకు అబద్ధం చెప్పినా గానీ నేను మోసం చేయాలని కాదయ్యా. నీ బాంచు కాలు మొక్కుతా. మోసం చేసుడు కాదే, నీ కులం అంటేనే నాకు ఇష్టం లేదు. అసొంటిది నా ఇల్లంతా తిరుగుతావే, లంచముండ తిన్ను తిన్ను. మీ అసుంటి పెద్దోళ్ళు మా అసుంటోళ్ళని బతకనియరనే మేం గిట్లా చెప్పుకొని బతికేది. నేనేమన్నా లంగతనం చేసినా దొంగతనం చేసినా బుక్కడు బొమ్మ కోసం కులం తప్పు చెప్పిన గీత దానికే ఇంత గానం కొడతారా అయ్యా? అమ్మా నిన్ను కొట్టాలా సంపల్లే? బతుకు తెరువు కోసం పొట్ట చేతులు పట్టుకొని బతుకునే కచ్చిన మమ్మల్ని కడబడ్డ ప్రతి ఒక్కళ్ళు మీరేంటోళ్ళు మీరేంటోళ్ళు అంటే ఏం చెప్పమంటావు? మాది మీకంటే తక్కువ కులం అని చెప్పమంటారా? ఏతమేసి తోడినా ఏరు ఎండునా ఎడారిలో నడిసినా తీరమచ్చునా కదిలే కెరటమే నీ బతుకు కదిలే కెరటమే నీ బతుకు ఎగిరే గాలిపటం నీ మెతుకు గాలి వేగమచ్చినా కదులు గాలిపటము ఎగసిలేసి కెరటానికి దారి చూపు తీరం గాలి వేగమచ్చినా కదులు గాలిపటము ఎగసిలేసి కెరటాని ఎడిగిపోతున్నవే. మళ్ళీ ఎన్నాళ్ళు మనుషులు మానవత్వం కన్నా కులం గొప్పది అని అహంకారంతో విర్రవిగాను. నువ్వన్న మాటలతో అహంకారంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. నన్ను క్షమించు. డాడీ, నా పైసలు దొరికింది, బెడ్ కింద పెట్టి మర్చిపోయింది. మళ్ళీ నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు పోతే ఇంట్లో పని ఎవరు చేస్తారే? సత్యాన్ని మోడా చేస్తారా? దా ఇంట్లో కచ్చి పనిచేస్తుంది.
బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని సూటిపోటి మాటలతో చంపకండి. కులం తక్కువైనా గుణం తక్కువ కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఈ లఘు చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం కట్టి కొట్టరి. నా కట్లు విప్పండి. ఓ